వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ బొమ్మన్హాల్ మండలంలోని ఉద్యహాల్ గ్రామంలో వాల్మీకి యువజన సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళవారం స్థానిక మండలంలో ఉన్న వాల్మీకి యువజన సంఘం నాయకులు దివాకర్ హరీష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాల్మీకి యువకులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. దీంతో ట్రాఫిక్ కాసేపు స్తంభించిపోయింది. ధర్నా అనంతరం గుంతకల్లు వరకు పాదయాత్ర చేపట్టారు. గుంతకల్లు రైలు ద్వారా విజయవాడకు చేరుకుని అక్కడ సత్యాగ్రహ దీక్ష చేస్తున్న ఈశ్వరయ్య దీక్షకు మద్దతుగా వారు సంఘీభావం తెలిపేందుకోసం బయలుదేరి వెళ్లారు. నమస్కారం. ఈరోజు పాదయాత్ర పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ పాదయాత్ర బొమ్మల నుంచి గుంటకల వరకు మా కాన్స్టిట్యూన్సీలోనే మొట్టమొదటి మండలం నుంచి జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం వరకు వారికందరికీ ఎస్టీల పట్ల, మా వాల్మీకుల పట్ల చిత్తశుద్ధి, నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మా సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గతంలో కర్నూలులో చెప్పిన విధంగా మమ్మల్ని ఎస్టీలో చేర్చాలని చెప్పేసి మేము సెంట్రల్ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం.